ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు గొడవలు జరిగాయి కానీ ఇవేమీ పట్టించుకోకుండా కేంద్రం ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఆ తర్వాత ఈ విషయంపైన ఎన్నో చర్చలు కూడా జరిగాయి కొంతమంది కాశ్మీర్ పొలిటీషియన్స్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దీంతో ఆ రద్దుకు సంబంధించిన అంశంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది అది రాజ్యాంగ బద్దమా అని తేల్చి చెప్పింది అసలు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటి దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు ఆ తర్వాత దాన్ని ఎందుకు తొలగించారు అసలేంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ దీనివల్ల ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన తర్వాత దేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి వాటన్నింటినీ భారత యూనియన్లో కలిపేందుకు అప్పటి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ను కూడా భారత యూనియన్లో కలపడానికి జమ్మూ కాశ్మీర్ను పాలిస్తున్న రాజులు మహారాజా హరిసింగ్ కొన్ని షరతులు విధించారు ఇందులో భాగంగానే మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్పై సంతకం చేశారు అందులో మొదటిది విదేశీ వ్యవహారాలు రెండవది రక్షణ మూడవది కమ్యూనికేషన్ ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో జమ్మూ కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు ఆ సమయంలో షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో షేక్ అబ్దుల్లాతో పాటు మరో ముగ్గురు భారత రాజ్యాంగ సభలో చేరి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై చర్చలు జరిపారు ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా పలు అంశాలతో షేక్ అబ్దుల్లా రూపొందించిన ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆమోదించారు ఆ తర్వాత భారత్లో కలిసిన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద కొన్ని ప్రత్యేక అధికారాలతో కొనసాగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం రక్షణ విదేశీ వ్యవహారాలు ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ విషయాలలో మినహా జమ్మూ కాశ్మీర్లో దేశంలో అమలయ్యే చట్టాలను వర్తింపజేయడానికి పార్లమెంటుకు తప్పనిసరిగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఆమోదం అవసరం అవుతుంది అంటే భారత పార్లమెంట్లో ఆమోదించిన ఏ చట్టమైనా జమ్మూ కాశ్మీర్లో అమలు చేయాలన్న స్థానిక ప్రభుత్వం నుంచి ఆమోదం అవసరం ఉంటుంది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జమ్మూ కాశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయలేరు ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తామని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదవ తేదీన ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ లడాక్గా విభజించారు జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగ బద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరు భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ త్రీ సెవెంటీని ప్రవేశపెట్టారు అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదు దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదు మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే ఆర్టికల్ వన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో